హాయ్ అండి, నమస్తే. నేను మీ రూత్. వెల్కమ్ బ్యాక్ టు రూత్ కిచెన్. 1.5 కేజీని సెమీ ఫౌండెంట్లో నేను ఎలా అయితే డెకరేట్ చేశానో మీతో పాటు చూపించాలనుకున్నాను. దాంతో ఫిల్లింగ్స్లో నేను ఏమైతే యూజ్ చేశానో అది కూడా షేర్ చేస్తాను. నేను ఇక్కడ వచ్చి బటర్ స్కాచ్ ఫ్లేవర్ది స్పాంజ్ తయారు చేసుకున్నానండి. ఇది వచ్చి ఎగ్స్ చేశానండి, ఎగ్లెస్ కాదనమాట. ఇది మన సైడ్ వాళ్ళ కోసం చేస్తున్నానని నేను ఎగ్స్తో ట్రై చేయమన్నాను ఒకసారి. ఇందులో నేను బటర్ స్కాచ్ ఎమల్షన్ యూజ్ చేశాను. మీకు చూపించాను నేను 1/2 కేజీ కేక్ చేసినప్పుడు అందులో ఎమల్షన్ యూజ్ చేస్తాం చూపించాను. అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇలా కేక్ని బేక్ చేసుకున్న తర్వాత పైన డోమ్ షేప్ అను కింద లేయర్ కూడా కట్ చేసుకున్నానండి. దాని తర్వాత 3 లేయర్స్లో కట్ చేసుకున్నాను. కేక్ బోర్డ్ మీద నేను ఇక్కడ కొద్ది క్రీమ్ పెట్టాను. కేక్ బోర్డ్ వచ్చి నేను కొద్ది పెద్దది తీసుకున్నానండి. ఇది వచ్చి మన 8 ఇంచెస్ కేక్ టిన్లో నేను 1 కేజీ కోసం బేక్ చేసుకున్నాను. కానీ 8 ఇంచెస్ కేక్ టిన్కి నేను ఇక్కడ కేక్ బోర్డ్ వచ్చి 10 ఇంచెస్దే యూజ్ చేస్తానమాట. కానీ ఇక్కడ వచ్చి నేను 13.5ది యూజ్ చేశానండి. ఎందుకంటే ఫౌండెన్తో కొద్దిగా హ్యాపీ బర్త్డే అని రాయాలని బోర్డు మీద ఇలా బోర్డ్ పెద్దది తీసుకున్నాను. ఇలా షుగర్ సిరప్తో స్పాంజిని సోక్ చేసిన తర్వాత క్రీమ్లో కూడా బటర్ స్కాచ్ క్రష్ని వేసానమాట. దాని తర్వాత క్రీమ్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇక్కడ కస్టమర్ వచ్చి క్రీమ్ తక్కువ యూజ్ చేయమన్నారు, అందుకనే తక్కువ యూజ్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ బటర్ స్కాచ్ క్రష్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్రీమ్ చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఒక స్పాంజ్ లేయర్ మాత్రం ఎక్కువ యూజ్ చేశానండి. స్టార్టింగ్లో మీకు చూపించాను కదా, ఒక స్పాంజ్ వచ్చి 8 ఇంచెస్ కేక్ టిన్లో బేక్ చేసుకున్నాను, ఇంకోటి వచ్చి 6 ఇంచెస్ కేక్ టిన్లో. 6 ఇంచెస్ కేక్ టిన్లో ఏంటంటే ఒక స్పాంజ్ లేయర్ ఎక్కువ వచ్చేటట్టుగా బేక్ చేసుకున్నాను. అంటే 4 లేయర్స్ కట్ చేసుకున్నాను అనమాట పై స్పాంజ్ 6 ఇంచెస్ కేక్ టిన్లో. 8 ఇంచెస్ కేక్ టిన్లో మాత్రం 3 లేయర్సే కట్ చేసుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా లేయర్ యూజ్ చేసినందుకు వెయిట్ అయితే ఎక్కువ వచ్చిందండి, కానీ మన వాళ్ళ కోసమే అని నేను ఎక్స్ట్రా ఛార్జ్ చేయలేదనమాట. ఇలా అంతా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత పై కేక్ వచ్చి నేను ఇక్కడ 4 లేయర్స్ యూజ్ చేశాను కదా, చెప్పాను కదా మీకు. అలానే ఇలా 4 లేయర్స్ యూజ్ చేసుకున్న తర్వాత దీనికి మంచి హైట్ వచ్చిందనమాట. దీని కూడా బ్లూ కలర్తో నేను ఫినిషింగ్ చేశానండి. కింద వచ్చి వైట్ కలర్ ఉంచానమాట, పైన వచ్చి బ్లూ కలర్ అనమాట. వాళ్ళు నాకు వాట్సాప్లో పిక్ పెట్టారండి. సేమ్ అలానే డిజైన్ చేయడానికి కోసం కింద వచ్చి నేను వైట్ కలర్తో క్రీమ్ పెట్టాను, పైన వచ్చి బ్లూ కలర్తో క్రీమ్ ఫినిషింగ్ చేశాను. ఒకవేళ మీరు ప్రిమిక్స్ 1.5 కేజీ బేక్ చేయాలనుకుంటున్నారైతే 8 ఇంచెస్ కేక్ టిన్లో 300 గ్రామ్స్ ప్రిమిక్స్ వేసుకొని బేక్ చేసుకోండి. అలాగే 6 ఇంచెస్ కేక్ టిన్లో 170 గ్రామ్స్ వేసుకొని బేక్ చేసుకోండి. దాని తర్వాత కేక్కి బార్డర్ ఇస్తున్నానండి. ఇది N1 నోజల్ యూజ్ చేశానమాట. ఈ డబల్ టైర్ కేక్ కోసం నేను ఏ స్ట్రాస్ కూడా యూజ్ చేయలేదండి. 3 అవర్స్ కోసం మాత్రం కేక్స్ని సెట్ చేశాను ఫ్రిడ్జ్లో. దాని తర్వాత నేను ఇక్కడ కేక్ని డిజైన్ చేస్తున్నాను. సైడ్లో వచ్చి ఇలా సిల్వర్ బాల్స్తో డెకరేట్ చేస్తున్నానండి. సేమ్ పిక్లో అలానే ఉంది కాబట్టి. దాని తర్వాత మధ్య మధ్యలో మాత్రం ఇలా బ్లూ కలర్తో ఉంది కాబట్టి నేను ఇక్కడ బ్లూ కలర్ విప్పింగ్ క్రీమ్ తోటే డాట్స్ లాగా పెట్టాను, సేమ్ అదే డిజైన్ లాగా కనిపించడానికి. నాకు వాట్సాప్లో కూడా డౌట్ అడుగుతున్నారండి, ఫౌండెన్ టూల్స్ లేకుండా స్టార్స్ అను క్లౌడ్స్ చేయలేమా అని అడుగుతున్నారు. మీరు కట్టర్తో ఒకవేళ పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటున్నారైతే మీకు టూల్స్ అవసరం లేదండి. దాని తర్వాత నేను ఇక్కడ ఫౌండెన్ టూల్స్ యూజ్ చేసి హ్యాపీ బర్త్డే రాసాను. ఇంకోటి వచ్చి హెగ్జాగాన్ కట్టర్ ఉండేయండి, దాన్ని హెగ్జాగాన్ లాగా కట్ చేసి దాని తర్వాత ఎల్ఫాబెట్స్ని దానిపైన సెట్ చేశాను అనమాట. దాని తర్వాత కేక్ డిజైన్లో బెలూన్స్ ఉండేయండి, కాకపోతే కస్టమర్ ఇక్కడ నాకు స్టార్స్ కావాలన్నారు కాబట్టి స్టార్ కట్టర్తో ఇలా కట్ చేసుకొని స్టార్స్ని సెట్ చేశాను. ఇలా స్టార్స్ని మీరు కట్ చేసేటప్పుడు ఫౌండెంట్ లేయర్ని థిక్లో పెట్టి కట్ చేయండి, ఎందుకంటే స్టిక్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకి లేయర్ అనేది థిక్గా ఉండాలి. దాని తర్వాత ఇక్కడ నేను పైన కేక్ని కూడా ప్లేస్ చేశానండి. 3 అవర్స్ కోసం సెట్ చేసుకున్న తర్వాత ప్లేస్ చేశాను. ఇప్పుడు పేరుని అయితే ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. సేమ్ కేక్ డిజైన్లో ఎలా ఉందో అలా అయితే ఇన్సర్ట్ చేశాను. వెనకాల స్టార్స్ ఈ రకంగా పెట్టాను అనమాట. డిజైన్ అయితే చాలా బాగుండే అండి, యూనిక్గా ఉండే. దాంతో కేక్ పైన కొన్ని సిల్వర్ బాల్స్ ఇంకా పల్స్తో డెకరేట్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్స్ కోసం అను హెగ్జాగాన్ షేప్ కోసం నేను కుకీ కటర్ యూజ్ చేశాను. ఇంకా ఇలా అంతా కేక్ డెకరేట్ చేసుకున్న తర్వాత సైడ్స్లో కూడా నేను పల్స్ వేస్తున్నాను. నాకు ఈ కేక్ డిజైన్ వచ్చి సింపుల్ ఇంకా ఎలిగెంట్గా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఇంకా ఇలా అంతా డిజైన్ చేసుకున్న తర్వాత స్ప్రే కొట్టకుండా అయితే ఉండలేను కదా, ఇలా మంచి షైనింగ్గా ఉంటుందని. నేను ఇక్కడ 1.5 కేజీ బటర్ స్కాచ్ ఫ్లేవర్కి 200 ఛార్జ్ చేస్తానండి. ఇంకా ఇది వచ్చి సెమీ ఫౌండెంట్ కాబట్టి ఫౌండెంట్ కోసం ఎక్స్ట్రా 200 ఛార్జ్ చేశాను. టోటల్ నేను ఇక్కడ 1400 ఛార్జ్ చేశాను అనమాట. వాట్సాప్లో చాలా మంది క్లాసెస్ కోసం అడుగుతున్నారండి, టైం దొరకట్లేదు, అందుకనే ఫ్రీ క్లాసెస్ అయితే ఆన్లైన్లో వేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కొద్దిగా హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.